ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల రాజ్యం వస్తుంది, పేదల రాజ్యం వస్తే పేదలకు ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి, చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే విద్యార్థులకు బడి వస్తుంది, గ్రామాలలో గుడి వస్తుంది, గ్రామాలలో తాగడానికి నీళ్ళు వస్తాయని ఇవాళ మనం ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటున్నాం. కానీ కేసీఆర్ అంటున్నాడు ఇందిరమ్మ రాజ్యం ఎందుకయా అని. ఆయన ఉద్దేశం ఏందా? దొరల రాజ్యం ఉండాలనా? ఈ దొరల రాజ్యం కోసమే తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థి అమరవీరులు ఆత్మ బలిదానాలు చేసుకొని తెలంగాణ తెచ్చుకున్నారా? ఈ తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి చేయడానికి, ఆయన కొడుకును మంత్రి చేయడానికి, అల్లుని మంత్రి చేయడానికి, బిడ్డను ఎంపీ చేయడానికి, సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేయడానికి 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా? ఇవాళ అందుకే మిత్రులారా, తెలంగాణ ప్రజలకి అచ్చంపేట గడ్డ మీద నుంచి ఈ యువకుల సాక్షిగా నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఉండాలా? దొరల రాజ్యం ఉండాలనా? గడీల పాలన ఉండాలనా? లేకపోతే పేదల ప్రజాప్రభుత్వం ఉండాలనా? ఇవాళ తెలంగాణ 4 కోట్ల ప్రజలారా మీరు నిర్ణయించండి. ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే పేద విద్యార్థులకు చదువులు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊర్లో కరెంటు వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊరికి తాగడానికి నీళ్లు వచ్చినాయి, ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే మన ఊరికి బడి వచ్చింది, మన ఊరికి గుడి వచ్చింది. కానీ దొరల రాజ్యం వచ్చినాక ఏమొచ్చిందయ్యా? దొరల రాజ్యంలో 1800 బార్ షాపులు వచ్చినాయి, 3000 వైన్ షాపులు వచ్చినాయి, 62000 బెల్ట్ షాపులు వచ్చినాయి. ఇదే నాని రాజ్యం, ఇదే నాని పాలన. ఈ దొరల రాజ్యం కోసం, ఈ గడీల కోసం, ఈ గడీలను ఇవాళ మీరందరూ మనమందరం కలిస్తే ఈ గడీలను నేలమట్టం చేసే బాధ్యత మన బాధ్యత అని నేను చెప్తున్నా. చంద్రశేఖరరావు, నీ గడీలను మేమనుకుంటే, మా యువకులు అనుకుంటే, మా నల్లమల్ల బిడ్డలు అనుకుంటే, తలా ఒక్క ఇటుక పీకుతే నీ గడి నేలమట్టం అవుతుంది. నీ గడిని నేలమట్టం చేసి నీ బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టే బాధ్యత మా నల్లమల్ల బిడ్డలు తీసుకుంటారు, ఇక్కడ ఉన్న యువకులు తీసుకుంటారు. అందుకే మిత్రులారా, ఇవాళ ఇందే